రచయిత బండి నారాయణ స్వామి రచించిన సప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దీనికి సంబంధించిన బండి నారాయణ స్వామి రచయిత మన దగ్గర ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేక నవలలు ఇప్పుడు ఆయన రాసిన నవలలు చాలా ప్రాచుర్యం పొందాయి, చాలా చర్చకు కూడా వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ నవలకు ఈ అవార్డు రావడం కూడా రాయలసీమ వాసులతో పాటు అనేక మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. రచయితగా నాకు అవార్డుల పట్ల పెద్దగా స్పృహ ఉండవాన్ని కాదు. ఎందుకంటే నాకు స్ఫూర్తినిచ్చిన గురువులు కొంతమంది ఉన్నారు. ప్రఖ్యాత విమర్శకుడు సుదర్శనం గారు, ప్రఖ్యాత కవి ఇస్మాయిల్ గారు, ఇటువంటి వాళ్ళ సాన్నిహిత్యంలో సాహిత్యం గురించిన కొన్ని విలువలు నాలో ఏర్పడము అనేటివి జరిగినాయి. కాబట్టి ముందు నుంచి కూడాను నాకు జీవితం పట్ల స్పృహే, కానీ అవార్డుల పట్ల స్పృహ లేదు. కానీ మొట్టమొదట సప్తభూమి రాసిన తర్వాత సప్తభూమి చదివిన పాఠకులు పదే పదే నాకు అవార్డు గురించి గుర్తు చేసినారు. ఈ నవలకు అవార్డు వస్తే బాగుంటుంది, ఈ నవలకు అవార్డు వస్తే బాగుంటుంది అనే పాఠకుల గురించి పదే పదే వినిన తర్వాత అవార్డు గురించి నాలో కూడా కొంచెం స్పృహ కలిగింది. ఈ సందర్భంలో అవార్డు వచ్చినందుకు రచయితగా నేను పొందే సంతోషం కంటే ఈ నవల చదివిన పాఠకులు యొక్క సంతోషము ఎక్కువగా ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం మీరు అనేక నవలలు గతంలో కూడా గద్దలాడుతూ ఉన్నాయి, లేకపోతే మీరే మీ రాజ్యాన్ని మీరు ఎల్లుకోండి ఇట్లాంటి నవలలు అనేక చర్చలకు దారితీసి, అంటే వెనుకబడిన రాయలసీమకు సంబంధించి మీరు రచించిన నవలలు పలుసార్లు చర్చలకు వచ్చాయి. తాజాగా ఇది కూడా అదే కోవలోనే రచించారు. మీరు ఎట్లా చూస్తున్నారు, ఇప్పటికైనా రాయలసీమకు సంబంధించి ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మీరు అనేక సంవత్సరాలుగా దీనికి సంబంధించి రచన రూపంలో పోరాటం చేస్తూనే ఉన్నారు కదా, ఎట్లా దీనికి మీరు కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చెప్తారు? ఈ క్రమంలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, నేను రాయలసీమలో పుట్టి ఉండకపోతే సప్తభూమి వంటి నవల రాసేవాడిని కాదు. సప్తభూమితో పాటు గద్దలాడుతండయి కానీ, మీ రాజ్యం మీరేలండి కానీ, రెండు కలల దేశం కానీ ఇటువంటి నవలలు రాసేవాడిని కాదు. నేను రాసిన కరువు కథలు కూడాను రాసేవాడిని కాదు. ముఖ్యంగా ఏమిటంటే, నా రచనలకంతా కారణం ఏమిటంటే, నేను నిమిత్తం మాత్రం నేను కాదు రచనల కారణము. నేను పుట్టిన నేల ఈ రాయలసీమ నా రచనలకన్నిటికీ కూడాను స్ఫూర్తినిచ్చింది, ప్రేరణనిచ్చింది అని నేను చాలా వినయంగా నేను పాఠకులకి గుర్తు చేసుకుంటాను. రాయలసీమ బిడ్డగా పుట్టినందుకు నాకు ఒక రుణభారం నన్ను వెంటాడేది. ఈ మట్టిలో పుట్టినాము, ఈ నీళ్లు తాగినాము, ఈ ప్రాంతం యొక్క రుణం ఎట్లా తీర్చుకుంటాము ఒక రచయితగా, అంతో ఇంతో నాలుగు వాక్యాలు రాసే అలవాటు ఉంది. ఈ ప్రాంతం యొక్క రుణాన్ని మనం ఎట్లా తీర్చుకుంటామని ఒక స్పృహ నాలో గత చాలా తెలంగాణ పోరాటానికి ముందు నుంచి నాలో ఉండేది. కానీ తెలంగాణ పోరాటము వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకరాష్ట్రంగా విడిపోయిన తర్వాత కొన్ని విషయాలు నేను వినవలసి వచ్చింది. అవి ఏమిటంటే, రాయలసీమకు ఒక సంస్కృతి లేదు, రాయలసీమ వాళ్ళందరూ కూడాను కొంచెం చిన్న చూపు చూడడం సంభవించింది రాయలసీమని. రాయలసీమకు ఒక చరిత్ర లేదు, రాయలసీమకు ఒక సంస్కృతి లేదు. ఈ విధంగా కాబట్టి రాయలసీమ సంస్కృతిని ఇతర ప్రాంతాల వారికి తెలియజేయాలి అనే అభిలాషతో రాసిన నవల సప్తభూమి. సార్ ఇప్పుడు ఏ ప్రాంతమైనా సరే ఆ ప్రాంతంలో ఉన్న కవులు రచయితలు, అంటే ఆ ఏరియా పొలిటీషియన్స్ పక్కన పెడితే కవులు రచయితలు ఏవైతే బయటకు తీసుకొస్తారో సమస్యలని, దానికి సంబంధించి బాగా చర్చకు వస్తాయి. ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగానే రాయలసీమలో కూడా ఈ సంస్కృతి పట్ల కానీ లేకపోతే ఇక్కడ రచయితలు తక్కువ ఉన్న ఫీలింగ్ మిగిలిన ప్రాంతాల్లో ఉన్న రచయితల్లో ఉండేది, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేశారు. ఓవరాల్గా చెప్తే ఇప్పుడు కూడా మీరు రాసిన అనేక నవలలు చర్చలకు వచ్చాయి పూర్తి స్థాయిలో కూడా. ఇప్పుడు ఈ సప్తభూమికి సంబంధించి కూడా అనేక చర్చ నడుస్తుంది, అంటే రాయలసీమలో ఇంకా గతంలో ఉన్న సమస్యలకి ఇప్పటికీ కొంచెం మెరుగైంది ఈ ప్రాంతంలో ఉన్న ఫీలింగ్ ఉంది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మెరుగు అనేది మనం ఎట్లా మాట్లాడతామండి? ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ 70% మంది రైతులు ఉన్నారు.
కనీసం యుగ 20% మంది మాత్రమే పట్టణాల్లో బ్రతికే ఉద్యోగస్తులు కానీ ఇతర పనులు చేసేవాళ్ళు కానీ పట్టణాల్లో ఉన్నవాళ్ళు 20% ఉంటారు. ఇంకా 10% అటు ఇటు పనిచేసేవాళ్ళు ఉంటారు. ఇది ప్రముఖ రచయిత బండి నారాయణ స్వామి గారి అభిప్రాయాలు. పూర్తి స్థాయిలో రాయలసీమలో ఇప్పటికీ వెనుకబాటుతనం ఉంది. రాయలసీమలో జ్యుడిషియల్ కాంప్లెక్సే కాదు, అంతకుమించిన రాజధాని కాదు కావాల్సింది ఈ ప్రాంతానికి. 400 టీఎంసీల నీటిని కేటాయిస్తే ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. మెజార్టీ ప్రజలైన రైతులకు సంబంధించి అనేక సమస్యలు తీరుతాయి. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందంటున్నారు ఆయన. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.